నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ను నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ నిర్బంధించిన సంఘటనలో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులకు 10 లక్షల రూపాయలు తరలిస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సందీప్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆఫీసుకు వెళ్లగా ఆయన వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఎస్ఐ కృష్ణతో పాటు హెడ్ కానిస్టేబుల్ను గదిలో నిర్బంధించి వారి విధులను అడ్డుకున్నాడు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. కొండా విశ్వేశ్వరరెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించినటువంటి నాంపల్లి కోర్టు ఈ సందర్భంలో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ నిర్బంధించిన సంఘటనలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో దీనిపై తమకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. గత వారం రోజులుగా ఆయన కోసం మేము తిరుగుతున్నాము, ఆయన మాకు కనబడటం లేదన్నటువంటి ఓవైపు పోలీసులు చెప్తున్నారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేయడం పట్ల నాంపల్లి కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వ్యక్తిని ఆయన విధులకు ఆటంకం కలిగించే విధంగా, ఆయన విధులను చేయకుండా అడ్డుకున్నటువంటి విధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి వ్యక్తి వ్యవహరించిన తీరు పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ఓ కేసు విషయంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పీఏగా పనిచేస్తున్నటువంటి ఆయన వ్యక్తిగా ఆయన బంధువుగా ఉన్నటువంటి సందీప్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసినటువంటి క్రమంలో అక్కడ డబ్బులు దొరకడం, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దొరికినటువంటి నేపథ్యంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సందీప్ రెడ్డికి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఎస్ఐని హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బంధించి వారిని ఇష్టానుసారంగా బూతులతో తిరుగుతూ కేవలం నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం, ఆయన వివరించినటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. మరోవైపు ఇది పోలీసులు దీనిపైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్ళారు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన వ్యవహరించినటువంటి తీరు పట్ల నాంపల్లి కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి వారం రోజున ఎక్కడ ఉన్నటువంటి పూణంలో పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో దొరకడం లేదు. పోలీసులకు తప్పించుకుని దొంగలాగా తిరుగుతున్నాడు అనేటువంటిది కూడా బయటకు కనిపిస్తోంది. ఇంతవరకు ఆయన ఆచూకీ దొరకడం లేదు. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండేటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం, పోలీసులపై పరిశుద్ధ పదజాలం వాడటం, వారిని ఇష్టానుసారంగా బూతులు తిరుగుతూ మాట్లాడటం, ఆయన వ్యవహరించినటువంటి తీరు పట్ల ఇప్పటికీ అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ కూడా చెప్తామని చెప్తున్నారు. ఇక ఇతరులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారిని అడ్డుకున్నటువంటి సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికోసమే ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. నిన్న ఈ ఉత్తర్వులు వెలువడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం ప్రత్యేక టీం ని రంగంలోకి దించారు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనుకునే నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన పైన ఇష్యూ జరిగింది కాబట్టి ఆయన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆయన కోసం పోలీసు బృందాలు ఎదుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే బెయిల్ రద్దయిందో ఆ బెయిల్ రద్దయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇంకా పోలీసులు తొందరలోనే ఆయన పట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ భాస్కర్.